కొమరవెల్లిలోని మల్లికార్జున స్వామి కళ్యాణానికి ఇన్స్టాన్ యూట్యూబ్ లో ఫేమస్ అయినటువంటి ప్రశాంతి కూడా ఇప్పుడు రావడం జరిగింది. సో అమ్మవారిని దర్శించుకున్నారు, అలాగే స్వామివారిని దర్శించుకొని కళ్యాణం తిరికించారు. దర్శనం ఎలా అయిందో తెలుసుకుందాం. హాయ్. హాయ్ అండి. ముందుగా అందరికీ నమస్తే. కొమరవెల్లి మల్లన్న జాతర అందరికీ శుభాకాంక్షలు. మేము ప్రతి ఏడాది ఇక్కడికి వచ్చి మేము బోనాలు కానీ అమ్మవారికి స్వామివారికి బండారు వడిబియ్యం అవి సమర్పిస్తాము ప్రతి ఏడాదిలాగే. ఈ ఏడాది కూడా స్వామివారి కళ్యాణం సందర్భంగా ఈరోజు స్వామివారికి వచ్చి బండారు వడిబియ్యం అవి సమర్పించాము. మళ్ళీ మొదటి వారం రెండో వారం వచ్చి స్వామివారికి ఎల్లమ్మకి కొండపోషమ్మకి బోనాలు అవి సమర్పిస్తాము. ఈ మల్లికార్జున స్వామి వారి యొక్క మహిమలు కానీ చరిత్ర కానీ ఏమన్నా తెలుసా మీకు? మల్లికార్జున స్వామి అంటే పూర్వం నుంచి వస్తున్న చరిత్ర. స్వయం మల్లికార్జున స్వామి ఇక్కడ స్వయంభూ, చాలా అంటే చాలా పవర్ఫుల్. కోరిన కోరికలు ఖచ్చితంగా కొంగు బంగారం నింపుతాడు. చాలా భక్తులు కూడా ఎంతోమంది వేలాది సంఖ్యాల్పంగా పోయిన ఏడాది కంటే ఈ ఏడాది ఇంకా చాలా రష్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాకు దర్శనానికే ఖచ్చితంగా 3 to 4 hours. మీరు సెలబ్రిటీ కదా, మీకు ప్లేస్ అన్న దర్శనం సపరేట్గా ఏం కల్పించలేదా? అట్లేం లేదండి, అందరితో పాటు మనం కాబట్టి 3 to 4 hours చాలా టైం పట్టింది ఈ ఏడాది. బట్ చాలా బాగా జరిగింది దర్శనం, మాత్రం చాలా హ్యాపీగా ఫీల్. ఎట్లాంటి పూజలు నిర్వహించారు ఈరోజు మీరు? ఈరోజు స్వామివారికి నేను కళ్యాణం కాబట్టి బండారు వడిబియ్యం తీసుకుని వచ్చి స్వామివారికి అండ్ గొల్లకే తలమ్మ మేడాలమ్మకి వడిబియ్యం అవి సమర్పించేశాను. చాలా అంటే చాలా బాగా దర్శనం జరిగింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వింటున్నారు కదా, ఈరోజు ఇక్కడ జాతరకి అయితే చాలా మంది రావడం జరిగింది. అందులో భాగంగా నేను ప్రతి ఏటా ఇక్కడ మల్లికార్జున స్వామి కళ్యాణానికి రావడం జరుగుతుంది. ఈరోజు భక్తులు కూడా రద్దీగా ఉన్నారు, ఈ దర్శనం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది ఆర్టీవీ ఓవర్ 2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.